హలో ఫ్రెండ్స్, ఈ మొబైల్ శాంసంగ్ E1200Y. ఓకే, ఈ మొబైల్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు అది ఎలా అన్లాక్ చేయాలి చూడండి. E1200Y ఏం పాస్వర్డ్ పెట్ మర్చిపోయినప్పుడు రాంగ్ పాస్వర్డ్, ఏదో పాస్వర్డ్ పెట్టి మర్చిపోయాను అన్నమాట. ఆ పాస్వర్డ్ అందులో ఏ పాస్వర్డ్ పెట్టో మనం తెలుసుకోవాలంటే చాలా సింపుల్. దానికి కావాల్సిన యూఎస్బి కేబుల్, ఓన్లీ కేబుల్, ఒక కంప్యూటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పీసీ దగ్గరికి వెళ్దాం. చూడండి, కంప్యూటర్లోకి వెళ్దాం, పీసీలోకి. ఇక్కడ జిఎస్ఎం అలాడిన్ కీ అలాడిన్ ఉంది కదండి, 1.34. ఇది గూగుల్లో దొరుకుతుంది, మనకు ఫ్రీగా దొరుకుతుంది, ఏం పర్చేస్ ఏం చేయవసరం లేదు. ఇది ఓపెన్ చేయండి. జిఎస్ఎం అలాడన్కి ఇక్కడ క్రాక్ అనమాట, క్రాక్ వర్షన్స్ ఇది ఫ్రీగానే దొరుకుతుంది, అవైలబుల్లో ఉంటుంది గూగుల్లో. అది డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇది ఓపెన్ చేయండి టూల్. ఓకే, అలా కనెక్ట్ అనేది టైప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఆ మొబైల్కి ఎస్పీడీ డ్రైవర్స్, స్ప్లిట్ డ్రమ్ డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ డ్రైవర్స్ ఇంపార్టెంట్. ఓకే, డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ టూల్ ఓపెన్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేపటికి స్ప్లిట్ డ్రమ్ సెలెక్ట్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇన్ఫామ్ ఇక్కడ ఎలా సెలెక్ట్ చేస్తే బూటు 6530 సెలెక్ట్ చేయండి. 6530 యూఎస్బీలో అలాగ ఉంచండి. ఇంకేం తీయొద్దు, ఇంకేం కదిలేచొద్దు. ఓకే, చూసుకున్నారు కదా. ఇక్కడ ఏం చేస్తారండి చూపిస్తాను. ఇక్కడ పైన కనెక్ట్ అని టైప్ చేశారు కదా, ఇంకొకసారి టైప్ చే స్టార్ట్ అని ప్రెస్ చేయండి మౌస్తో. ఓకే, 6530 బూట్ సెలెక్ట్ చేశారు. యూఎస్బీ ఇన్ఫామ్ సెలెక్ట్ అలాగే ఉంచండి. స్ప్లిట్ డ్రమ్ ఓకే. ఇక్కడ డ్రైవర్ చూడండి, కనెక్ట్ చేయగానే మొబైల్స్ ఇక్కడ స్పీడ్ డ్రమ్ టైం చూపిస్తుంది. ఇక్కడ ఏం లేదు చూడండి. బ్యాటరీ రిమూవ్ చేయండి, తీయండి, కనెక్ట్ చేయండి. ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, ఓకే బటను, అది ప్రెస్ చేసి పట్టుకోండి గట్టిగా. స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేయండి. చూడండి, ఒకటి తీసుకుంటుంది. అంటే పాస్వర్డ్ ఏం పెట్టారు చూపిస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు డిస్కనెక్ట్ చేయండి కేబుల్. కేబుల్ తీసేయండి. ఇప్పుడు మొబైల్ ఆన్ చేయండి. ఇందులో ఏంటంటే అన్లాక్ పాస్వర్డ్ ఇక్కడ ఉందండి, అన్లాక్ కోడ్ అనేది చూడండి. అతని అన్లాక్ కోడ్ పాస్వర్డ్ 1234567881 ఒకటిలో పెట్టింది లాక్ కోడు. 1234567881 ఓకే, పోన లాక్ పాస్వర్డ్. ఈ మొబైల్లో లాక్ ఏం పెట్టా ఇక్కడ చూపించింది అనమాట. ఓకే, ఏ లాక్ పెట్టినా సరే ఈ మొబైల్కి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే.
లాక్ పెట్టి మర్చిపోయినప్పుడు E1200 వేయండి. ఈ మోడల్కి ఈ ప్రాసెస్ ఇది. ఓకే, సక్సెస్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.